కుక్కట్పల్లి నియోజకవర్గంలోని 121 డివిజన్ పరిధిలో దాయర్గూడలో జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ 121 డివిజన్ ప్రెసిడెంట్ మేకల రమేష్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని దోషుల్ని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. చేసిన ధర్నాకు యాక్చువల్లీ ఏంటంటే ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో ఫండ్ ఆ ఫండ్ న్యాయంగా ఇవ్వాలి, మీరు కమిషన్ తినద్దు అని చెప్పినందుకు పిల్లల మీద దాడులు జరిగాయి. ఆ దాడులు మామూలుగా జరగలేవు. చచ్చిపోయేటోడు సాయి అనే క్యాండిడేట్ వీళ్ళ కొడుకు రాత్రి ఇదే స్పాట్లో పండగట్టుగా అమ్మని చూసి అమ్మని కూడా భయభ్రాంతులు చేసింది. అయితే దీనికి ఏమంటున్నానంటే ఇక్కడ బొట్టు విష్ణు అనే టీఆర్ఎస్ నాయకుడు రాత్రి ఒక రౌడీయిజం చేసిండు. ఇక్కడ 10 మంది పోరాలను బయటికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ రౌడీయిజం చేసిండు, అందరినీ భయభ్రాంతులకు గురి చేసిండు. అది చేసిన తర్వాత మేము పిఎస్కి వెళ్ళాక అక్కడ పిఎస్ వాళ్ళు కూడా అసలు పట్టించుకోలేరు. మీరు కావాల్సిన టైం కూడా చెప్తున్నా 2:30 to 3:35 మధ్యలో మీరు ఒకసారి అక్కడ సీసీ కెమెరాలు చూడండి. అక్కడ కూడా వచ్చి బెదిరించింది అందరిని. ఎవరైతే మేము కంప్లైంట్ చేయడానికి వెళ్ళామో అరే మిమ్మల్ని చంపేస్తా ఏమనుకుంటారా మీరు, చంపేస్తా మిమ్మల్ని అది ఇది అని చెప్పింది. సో మీ ఇంకోటి ఏంటంటే ఇది దళితవాడ, ఇది 3000 కుటుంబాలు ఉంటాయి. అతను ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్, కానీ దళితుల మీద బయటి వాళ్ళని తీసుకొచ్చి చేయించింది కాబట్టి బయటి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ బుక్ చేయాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళకి నష్టపరిహారం కూడా చెల్లించాలి.